కడప జిల్లా సిద్ధవటం మండలం మాధవరం మేజర్ గ్రామ పంచాయతీ సచివాలయంలో రాజంపేట డిఎల్పిఓ అధ్యక్షతన గ్రామ పంచాయతీలో హౌస్ ట్యాక్స్ అవకతవకలపై విచారణ చేపట్టారు. అందులో భాగంగా స్పందన కార్యక్రమంలో రాజంపేట డిఎల్పిఓ నాగరాజు మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. పరిశీలించి పంతొమ్మిది వరకు రికార్డు పరిశీలన గతంలో
ప్రభుత్వం రావడం జరిగింది. అప్పుడు పనిచేస్తున్నటువంటి కార్యదర్శులకు నోటీసు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శి శ్రీకుమార్, గతంలో పనిచేసినటువంటి లక్ష్మీ నరసింహ, తర్వాత వెంకటేశ్వరు అనే వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు మేము రికార్డులు హ్యాండ్ ఓవర్ చేసినాము అని చెప్పి చెప్తున్నారు. కానీ 2013, 2014, 2015 సంబంధించినటువంటి రికార్డులు హ్యాండ్ ఓవర్ చేయలేదు. దానికి సంబంధించి ఈ గతంలో పనిచేసిన సర్పంచ్గా పనిచేసినటువంటి మొబలయ్య గారిని పిలిపించడం జరిగింది. వాళ్ళు ఒక 2 రోజులు టైం కావాల్సిన ఒకవేళ ఇక్కడే ఎక్కడ కార్యాలయాలు ఉంటాయి, మేము 2 రోజుల తర్వాత మీకు హ్యాండ్ ఓవర్ చేసే విధంగా చూస్తామన్నారు. ముఖ్యంగా ఇంటి పనుల విషయమే కొద్దిగా తీవ్రంగా పరిగణించవలసి వచ్చింది. అంటే ట్యాక్స్ కలెక్షన్ చేశారా చేయలేదా అనే దానిపై ర్యాండమ్గా ఉండే రికార్డ్స్ని రిలీజ్ చేసిన తర్వాత గత 3 సంవత్సరం నుంచి డిమాండ్ 24 లక్షలు అయితే దాదాపుగా ఒక రౌండ్అప్ 14 నుంచి 15 లక్షల వరకు వసూలు చేసినట్లు చాలా రాష్ట్రం పరిశీలించడం జరిగింది. మిగిలినది వసూలు చేశారా లేదా అనేది హర్యానా డిమాండ్ రిజిస్ట్రీ బుక్ కలెక్షన్ రిజిస్ట్రీ చూస్తే విషయం అవగతం అవుతుంది. వాళ్ళు 2 రోజులు టైం కావాలన్నారు కాబట్టి ఇవన్నీ రికార్డులు హ్యాండ్ అవుట్ చేయడానికి వాళ్ళకి 2 రోజులు చదువు ఇవ్వడం జరిగింది. 2 రోజుల తర్వాత మళ్ళా వాళ్ళ టైం ఇచ్చి